మధురిమా రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ బీరకాయ పెసరపప్పు. బీరకాయ పెసరపప్పు చాలామందికి పప్పు బాగా ఉడికిపోయి మెత్తగా తయారవుతుంది. అలా కాకుండా పప్పు కాస్త పలుకుగా ఉండేలాగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగనివ్వాలి. ఇవి వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇవి కాస్త లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకుంటుండగా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మనం 1/2 గంట పాటు నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ గ్లాసుల పెసరపప్పు తీసుకున్నాను 1/2 కేజీ బీరకాయలకి. ఈ పెసరపప్పు కాస్త దోరగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగితేనే బీరకాయ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఇలా దోరగా లైట్ కలర్లో వేయించుకోవాలి. ఇక్కడ మనకు పప్పు బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలన్నీ వేసుకున్నాక పెసరపప్పులో ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా 1-2 నిమిషాల పాటు కలుపుకుంటే బీరకాయ ముక్కలన్నింటికి ఆ పసుపు నూనె బాగా పడుతుంది, అలాగే పప్పులో కలిసిపోతుంది. ఇప్పుడు 1-5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ బీరకాయ ముక్కలు అలాగే పప్పు కూడా కాస్త ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే పప్పు ఇలాగే పలుకుగానే ఉంటూ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల పప్పు మరీ మెత్తగా ఉడకకుండా ఎలా ఉందో అలాగే పలుకుగా ఉంటుంది. అలాగే 1 మీడియం సైజు టమాటాను కూడా వేసుకుందాం. టమాటా వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేయడం వల్ల టమాటా ముక్కలు అలాగే బీరకాయ ముక్కలు బాగా ఉడికిపోయి కర్రీ కాస్త లూజ్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, మనకు కర్రీ ఈ విధంగా ఉడికిపోతుంది. మనకు టమాటాలు బీరకాయ బాగా ఉడికిపోయింది, అలాగే పప్పు కూడా కాస్త పలుకుగా తయారైంది. ఇప్పుడు దీంట్లో చివరగా 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. అలాగే 1/4 టీ స్పూన్ మెంతి పొడి వేసుకుందాం. ఈ మెంతి పొడి లేకపోతే మీరు మెంతాకు కూడా వేసుకోవచ్చు. బీరకాయ కర్రీకి మెంతి ఫ్లేవర్ చాలా టేస్ట్ని ఇస్తుంది. ఈ విధంగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఈ ధనియాల పొడి మెంతి పొడి ఫ్లేవర్ కర్రీకి బాగా ఉంటుంది. ఇప్పుడు చివరగా మూత తీసుకొని
కొత్తిమీర చల్లుకోండి. ఇలా కొత్తిమీర చల్లుకున్నాక 1 నిమిషం పాటు కలుపుకుంటే కొత్తిమీర కూడా కర్రీలో బాగా కలిసిపోయి ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు రెడీ. ఈ కర్రీ అన్నంలోకి చపాతీల్లోకి కూడా బాగుంటుంది. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మా మధురిమా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.